ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారి కోసం, ఎన్ఆర్ఐల కోసం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఇండియన్ టైం జోన్ ప్రకారం ఇది ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి 10,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కు ఇండియన్ టైం జోన్ ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. సుందరరామరెడ్డి గారు, ఈ మధ్య అదానీకి సంబంధించిన వార్తల ప్రపంచం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ 1 సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అదానీ క్రాస్ చేశారంట. అంటే ఎంటైర్ స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే 13 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ జరిగితే దాంట్లో 10 లక్షల కోట్లు కేవలం అదానీ చేతుల్లోనే ఉంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఏంటి అసలు ఏదైనా ప్రభుత్వ పెద్దల సహకారం తోడ్పాటు గట్టిగా ఉంటుందంటారా? అంటే చాలామంది వాదన ఏంటంటే ప్రభుత్వాది నేతల సపోర్టు గట్టిగా అదానీకి ఉంది, అందుకే అదానీ ఇంతలా అగ్రెసివ్గా చొచ్చుకుపోతున్నారు భారత ఎకానమీలో కానీ భారత మార్కెట్ వ్యవస్థలో కానీ అంటున్నారు. ఏంటి నిజంగానే ఈ ప్రభుత్వాది నేతల సహకారం తోడ్పాటు గట్టిగా ఉంటుందంటారా ఆయనకి? సో బేసికల్గా ఎంటైర్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 1 డే నుంచి చాలా వరకు అప్ అండ్ డౌన్ అవుతా వస్తుందండి. అండ్ ఎంటైర్ మార్కెట్ క్యాపిటలేషన్, స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలేషన్ పెరిగింది 13 లాక్స్ కోర్ అంతే. అందులో ఒక అదానీ గ్రూప్ కంపెనీస్ మొత్తం కలిపి పెరిగింది 10 లాక్స్ కోర్ అనమాట. సో ఒక్కసారిగా అదానీ గ్రూప్ స్టాక్స్ మొత్తం కూడా ఒక 10 లాక్స్ కోర్ మార్కెట్ క్యాపిటలేషన్ పెరిగేసరికల్లా అతని ఆస్తులు మొత్తం కూడా వరల్డ్లోని 3rd బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్గా మార్చింది అనమాట. ఓకే, చాలామంది ఏంటంటే బీజేపీతో కొంచెం క్లోజ్గా ఉంటాడు కాబట్టి, నరేంద్ర మోడీ అండ్ ఇద్దరు బిలాంగ్స్ టు గుజరాత్ కాబట్టి ఆ నక్సెస్ ఉంది, ఆ పొలిటికల్గా అది ఫ్రాక్జీ అని అనుకోవడం వాదన అనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ అది ఇలాంటివన్నీ అంటే ఏమైనా రిచువల్ని హేట్ చేయడం అనేది ఇండియాలో కొత్త ఏం కాదు. ఇండియాలో అంబానీ అదానీ లాంటి వీళ్ళిద్దరు ఏదో బీజేపీ గవర్నమెంట్లో పుట్టి పెరిగినట్టు అలా మాట్లాడుతుంటారండి. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసింది బీజేపీ గవర్నమెంట్ లేని టైంలో అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు అమెరికాలో మనం చూసామనుకోండి, ఎలన్ మాస్క్ కావచ్చు, లేకపోతే అతను టెస్లా కావచ్చు, లేకపోతే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే అమెజాన్ బిజినెస్ కావచ్చు, లేదా మార్క్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ అక్కడ ఎవరు హెడ్ చేయరండి. దే ప్రౌడ్ దేర్ బీయింగ్ అమెరికన్స్ అంతే. అలాగే మనం జర్మనీ చూసుకున్నాం అనుకోండి, మెర్సిడెస్ బెంజ్ అక్కడి నుంచి వచ్చింది, బీడబ్ల్యూఎం కార్ అక్కడి నుంచి వచ్చింది, సిమెన్స్ అక్కడి నుంచి వచ్చినాయి. దే ఫీల్ ప్రౌడ్, సచ్ ఎంటర్ప్రీనర్స్ మా దేశంలో ఉన్నందుకు అని వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. అలాగే మనం జపాన్ చూసుకున్నాం అనుకోండి, సోనీ కావచ్చు, టయోటా కావచ్చు, మిత్సుబిషి బెంజ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు దే ఫీల్ వెరీ ప్రౌడ్ అక్కడ కూడా. అలాగే మనం కొరియా చూసామనుకోండి, హుందాయ్ కావచ్చు, సామ్సంగ్ ఇలాంటి చూసి వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. బట్ అన్ఫార్చునేట్ ఇండియాలో బిల్లాలన్నా అంబానీ వాళ్ళన్నా లేకపోతే అదానీ వాళ్ళన్నా ఒక రకమైన ఒక సెటైర్ లాగా ఒక డిస్రెస్పెక్ట్గా మాట్లాడతారు. ఎందుకో మరి అది అర్థం కాదు. మిగతా దేశాల్లో ఉన్నంత రెస్పెక్ట్ ఇండియాలో అవుతుంది, వాళ్ళు ఏదో హెల్ప్ చేశారు అని. ఎందుకంటే ఎక్కువ సార్లు ఏంటంటే పొలిటికల్ మోటివ్ ఉంటుంది ఇక్కడ. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఒక రాజకీయ కోణాన్ని జోడిస్తా ఉంటారు అంతే. బట్ హిస్టారికల్ డేటా మనం ఒకసారి చూద్దాం, ఆ కంపెనీలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వాటికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు. హిస్టారికల్గా మనం చూసామనుకోండి ఆ డేటా, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చూడండి, అదానీ వాళ్ళకి పామ్ ఆయిల్ ఇది కేటాయించింది రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో అండి, అది 1899లో. తర్వాత ఇండియా లార్జెస్ట్ పోర్ట్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది నరసింహరావు గవర్నమెంట్ అండి, ఈ నరసింహరావు 1993లో. అలాగే రిలయన్స్ వాళ్ళకి, రిలయన్స్ రిటైల్ అంబానీ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అండి 2005లో. అండ్ 4G లైసెన్స్ అంబానీ వాళ్ళకి ఇచ్చేసింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో అండి 2013లో. అండ్ అలాగే నేషనల్ హైవే కాంట్రాక్ట్స్ మొత్తం అంబానీ వాళ్ళకి ఇచ్చింది డిఎంకే గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ అండి 2009 నుంచి 2013 వరకు, అది ఆ టైంలోనే. అలాగే అదానీ వాళ్ళకి కేరళలో బిగ్గెస్ట్ పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అండి 2014లో, అది కూడా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అక్కడ ఉంది ఆ టైంలో. అలాగే అదానీ వాళ్ళకి 6000 మెగావాట్స్ పవర్ ప్లాంట్ ఇచ్చినప్పటిది పంజాబ్ సీఎం అండి కాంగ్రెస్ గవర్నమెంట్లో, అది నవంబర్ 2020లో. మనం ఏ లెక్క చూసినా సరే అవన్నీ వాళ్ళు బేసి బిల్డప్ చేసుకుంది, డెవలప్ చేసుకుంది,
లైసెన్స్లను ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో అండి, కొత్తగా ఇప్పుడు వచ్చినాయి కావాయి. బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి ఉంటున్నాయి, కానీ వాళ్ళు బిజినెస్ బిల్డ్ చేసుకుంది గత 20 ఇయర్స్ నుంచి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మరి ఆ క్రెడిట్ ఆ టైంలో వాళ్ళకి ఇవ్వాలి కదా, ఈ టైంలో వీళ్ళకి ఇవ్వాలి కదా. సో పొలిటికల్గా ఏంటంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు అవతలను బ్లేమ్ చేయాలి కాబట్టి ఏదో చేస్తుంటారు, కానీ వాళ్ళకి తెలుసు రియాలిటీ ఏంటో. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే బిజినెస్ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, లైసెన్స్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళకున్న కెపాసిటీని బట్టేసి కొన్ని మార్కెట్ కండిషన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు అలా అనుకోవాలి తప్ప ఇలా లింక్స్ పెట్టేసి చేస్తుండదు. ఒకటైతే నిజం, వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉన్నమాట నిజం, ఇన్వెస్టర్స్కి బీభత్సం వెల్త్ క్రియేట్ ఇస్తున్న మాట కూడా అంతే నిజం. అదానిలో ఏలు పెట్టామంటే ఏ ఇన్వెస్టర్కి అయినా సరే మనీ బాగా వస్తుంది, అదే నిజం. కాకపోతే అప్పులు ఎక్కువ కాబట్టి స్టాక్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి ఎక్కువ మంది సైకలాజికల్గా భయం వేసి దూరంగా ఉంటారు, కానీ అదర్వైజ్ అందులో ఉన్న ఇన్వెస్టర్ అందరికీ మనీ వచ్చిందండి. అప్పులు ఎక్కువ అంటే ఎస్ డెట్ చాలా ఎక్కువ దానికి, ఓకే. సో అందుకని అదాని వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ ఉందంటే గవర్నమెంట్ దేనికి హెల్ప్ చేయదు, అందరికీ హెల్ప్ చేస్తుంది, ఏ కంపెనీకైనా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెంచడం, ట్యాక్సులు రెవెన్యూ తీసుకోవటం అంతే కాబట్టి చేస్తుందండి. అందుకని డైరెక్ట్ నెక్సెస్ అంటే ఇక్కడే లేదు, ఎందుకంటే వాళ్ళు డెవలప్ వాళ్ళ ఫౌండేషన్ స్టార్ట్ అయింది, డెవలప్ అయింది ప్రీవియస్ గవర్నమెంట్స్లో అండి. అందుకని ఈ బ్లేమింగ్ గేమ్ అనేది ఎప్పుడు ఉంటుంది బై డిఫాల్ట్, బట్ దేర్ ఆర్ హార్డ్ వర్కింగ్ గైస్ అండ్ వాళ్ళు వర్క్ చేశారు, సంపాదించారు, హిస్టరీ క్రియేట్ చేశారు. గుర్తుపెట్టుకోండి వాళ్ళు కొన్ని లక్షల మందికి జాబ్ క్రియేట్ చేశారు, అది నిజం. కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ ట్యాక్స్ పేర్ రూపంలో కడుతున్నారు, అది నిజం. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఒక ఎంటర్ప్రీనర్స్ క్రియేట్ చేస్తున్నారు, అది నిజం. ఎకానమీలోనే కీలక పాత్ర పోషిస్తున్నారు, ఎస్ అది వస్తున్నారు, అది నిజం. ఎక్కువ మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చేసి నెక్స్ట్ జనరేషన్ కూడా లీడ్ చేస్తున్నారు, అది నిజం. అది హ్యాపీ ఫీల్ అవ్వాలి, అందులో చెడే ఉందండి దాంట్లో. ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఇస్ బ్యాడ్. గవర్నమెంట్ డైరెక్ట్గా ఎంకరేజ్ చేసినా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసినా ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే వాళ్ళు ఇండియన్ బిజినెస్ మ్యాన్ వాళ్ళు బాగా డెవలప్ చేస్తున్నారు. సో మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి తప్ప దాన్ని హెడ్ చేయడానికి అవసరం లేదండి, అది ఏ గవర్నమెంట్ అవసరం. సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే అదానీ గురించి కానీ అంబానీ గురించి కానీ ఏ న్యూస్ వచ్చినా సరే అది తీసుకెళ్ళండి, ఇప్పుడు ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో కేంద్రంలో ఆ ప్రభుత్వానికి అంటగట్టేసి పరిస్థితి. మేబీ ఆ రూట్స్ గుజరాత్లో ఉన్నాయి కాబట్టి అలా అనుకోవచ్చు, వాళ్ళు అవడం వల్ల దీనికి రాజకీయ కోణాన్ని కూడా జోడిస్తున్నారు. అందుకని బిజినెస్ మ్యాన్ ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి తప్ప ఏ పొలిటికల్ పార్టీకి అసోసియేట్ ఉండకూడదు, దాంట్లో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఉంటే ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవుతూ ఉంటుంటే నిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు, బట్ న్యూట్రల్గా ఉంటే ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ మ్యాన్స్ బేసికల్ గవర్నమెంట్తో పని అని చెప్పండి, పాలిటిక్స్తో పని ఏంటి చెప్పండి. సో వాళ్ళు బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ బియాండ్ ద పాలిటిక్స్ అయిన వాళ్ళు. వాళ్ళు ఇతర దేశాల్లో కూడా బిజినెస్ చేస్తారు, ఒక గవర్నమెంట్ ఏంటంటే ఏ గవర్నమెంట్లో అయినా సరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు కూడా. బట్ ఫీల్ ప్రౌడ్ అంబానీ అదాని వాళ్ళు ఇండియాలో ఉన్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, వరల్డ్ థర్డ్ రిచెస్ట్ పర్సన్ అనేందుకు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆయన మొన్న 60th బర్త్డే అప్పుడు 60,000 కోట్లు డొనేట్ చేశాడు. ఎవరు చేశారండి, ఏ పొలిటికల్ లీడర్ చేశారండి ఇండియాలో, ఎవరు చేయడం చేత ఉన్నప్పుడు ఇంకేయండి, ఓకే. అలాగే వేదాంత వాళ్ళు కూడా 60,000 కోట్లు దాకా డొనేట్ చేశారు. మొన్న అదే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైంలో కూడా కొన్ని 100,000 కోట్లు మన భారత పారిశ్రామికవేత్తలు ఇచ్చారు, కానీ స్పాన్సర్ చేశారు. ఈ విదేశీ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఎవరు స్పాన్సర్ చేయలేదు ఈ కోవిడ్కి సంబంధించి, ఈ డొనేషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి విషయాలు కూడా. అందుకని షటర్లు వేసే బదులు, డిస్రెస్పెక్ట్గా మాట్లాడే బదులు, వ్యంగ్యంగా ఇదేసే బదులు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఇండియన్ అయి ఉండి ఇంత సాధించాడు అని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఎంతో కొంత మనం ఉన్న ఏరియాల్లో అచీవ్మెంట్ ట్రై చేయాలి తప్ప దాన్ని జెల్సీగానో లేకపోతే ఒక వ్యంగ్యంగానో అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో టాటాలు బిర్లాలు వీళ్ళు ఎంత హెల్ప్ చేశారు ఈ కోవిడ్కి సంబంధించిన మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించడంలో కానీ ప్రభుత్వానికి ఎంత సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ జీమార్ ఎయిర్పోర్ట్ కానీ ముంబై ఎయిర్పోర్ట్ ఎట్లా ఉన్నాయి, వరల్డ్ క్లాస్, గవర్నమెంట్ వల్ల అవుతుంది అలాంటివి కట్టాలంటే ఇట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది బిజినెస్ మెన్స్ అంతే. సో వాళ్ళకి పొలిటికల్ రంగు మన అంటగట్టడం వేస్ట్, వాళ్ళు కష్టపడ్డారు, సంపాదించారు, స్పెండ్ చేస్తున్నారు, దేశానికి ట్యాక్స్ పే చేస్తున్నారు, మనకు కూడా ఎంతో కొంత డొనేట్ చేస్తారు సొసైటీ బ్యాక్ కూడా. టాటాస్ వాళ్ళు ఎంత ఇచ్చారండి, వాళ్ళు టోటల్ ఎసెట్స్ 50% బ్యాక్ ఇస్తారు సొసైటీకి. కోవిడ్ టైంలో ఫస్ట్ ముందుకు వచ్చింది రతన్ టాటా గారు, నిజంగా 1,000 కోట్లు వాళ్ళు డొనేట్ చేశారు ఈ కోవిడ్ ట్రీట్మెంట్స్కి సంబంధించి, ఎక్విప్మెంట్ అందించడానికి కానీ. రైట్. సో అందుకని వాళ్ళు ఇండివిజువల్ అచీవ్మెంట్స్ అనుకోవాలి, కానీ అది కంట్రీ మ్యాన్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి తప్ప దాంట్లో పొలిటిషన్ చేయడానికి ఏం లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. అదాని వ్యాపార ప్రస్థానంలో జరిగినటువంటి మైలురాళ్ళ గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.